నా సాక్ష్యం ఏంటంటే మా డాడీ డ్రింక్స్ చేసేవాడు, చర్చికి రానివాడు, ఇంట్లో గొడవలు అయ్యేవావి. గొడవలు అయితే నేను ఫాస్టింగ్ లో పెట్టాము. ప్రేయర్ చేసేటప్పుడు ప్రేయర్ చేస్తే నిన్న అయితే నిన్ననే వచ్చాం మేము. నిన్న వస్తే నిన్ననే వెళ్ళిపోదామని చెప్పారు డాడీ. నైట్ అంతా మేము చాలా ఏడ్చి ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకున్నాము. మార్నింగ్ కల్లా డాడీ ఏమన్నాడు అంటే, మీరు హైదరాబాద్కి వెళ్ళండి, నేను చర్చ్ లోని ఇక్కడే ఉంటా, దేవుడు సేవ చేస్తుంటానని చెప్పారు. నాకైతే ఆనందం తట్టుకోలేకపోయింది. చాలా సంతోషం అనిపించింది. అంటే ఎన్ని రోజులుగా తాగేవన్నాను మీ డాడీ? చాలా సంవత్సరాలు తాగేవాడు. ఇంట్లో ఎప్పుడు గొడవలు అయ్యేది? సైతాన్ కావాలని గొడవలు పెట్టేవారు. ఒక రోజు ఏమైందంటే, నేను ప్రేయర్ చేసేటప్పుడు డాడీ చాలా గట్టిగా అరిచి శోధనలు చేశారు. శోధనలు చేస్తే ప్రార్థించుకున్నాం. అప్పుడు ప్రార్థించుకుంటే డాడీ కూడా లైవ్లో ప్రార్థించుకున్నాడు. మేము లైవ్ చూసి ప్రామిస్ ల్యాండ్కి వచ్చాము. నా పేరు రేణుక. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు మీ డాడీ ఇక్కడ ఉన్నాడమ్మా? ఇక్కడే ఉన్నాడు. ఒకసారి పిలుస్తావు మీ డాడీని? ఒకసారి రమ్మని చెప్పు. గట్టిగా చెప్పలు కొడదాముండి ఒకసారి. ఇంత సంతోషం, ఇప్పుడు సంతోషంగా ఉందని నాకు. ఇప్పుడు మీ డాడీ తాగడం మానేశాడు కదా, ఇక్కడే ఉందామని చెప్పాడు. అంటే ఇంటికి వెళ్ళిపోదాం అన్నవాడు, ఇక్కడే ఉందాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడా? అవునన్న. అంటే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. మీ అమ్మ వచ్చిందా? మమ్మీ డాడీ ఫ్యామిలీ వచ్చి మీ మదర్ని కూడా పిలువున్నాను. ఒకసారి చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? చాలా ఆనందంగా ఉన్నారు. ఎన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తాగుతున్నారు బ్రదర్? పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి తాగుతున్నారు. ఇప్పుడు చూడండి, మీ పాప అంటే తను లోపల నుంచి దుఃఖంతో మంచి సంతోషంతో తన సాక్షిని పంచుకుంది. మా డాడీ పూర్తిగా త్రాగడం మాని అంటే వెళ్ళిపోదామని, వచ్చిన రోజే వెళ్ళిపోదామని చెప్పారు మీరు. నిన్ననే వెళ్ళిపోదామన్నా, వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మీకు ఏమనిపించింది మరి ఇక్కడ ఉందామని చెప్పారు కదా, ఏమనిపించింది? వచ్చినా కానీ నాకు ఇక్కడ ఉండేదానికి అంత చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, అసలు వచ్చినాము కదా ప్రేయర్ చేసుకున్నాం, ఇంకా సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకున్నాను. నేనైతే అట్లే అనుకున్నా బ్రదర్. ఇంకా పొద్దున్న ఫస్ట్ ప్రేయర్కి లేపుతున్నారు, నాకు అసలు లే బుద్ధి కాలేదు. ఏమో ఏమైంది ఏం కథను, దేవుడు నన్ను కొట్టి లేపినట్టు అయింది. మధ్యాహ్నం ప్రార్థనకు వచ్చిన ఆ తర్వాత నాకు కనిపించింది, ఇంకా వద్దు, నేను ఇంకా ఇన్ని రోజులు చేసిన అన్ని అభ్యాసాలు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టా బ్రదర్. నేను మనసులో అనుకున్నా, ఇంకా చాలా నా లైఫ్లో ఇది ఇడికే లాస్ట్ అయిపోవాలి అనుకున్నారు. ఇంకెవరిని బాధ పెట్టొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవుడు మీ జీవితంలో కార్యం చేశాడు ఇక్కడికి వచ్చాక. చాలా సంతోషంగా ఉన్నా. ఒకసారి మీ వైఫ్ కి ఇవ్వండి ఒకసారి మైక్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలా ఉందమ్మా, మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ పాప కూడా చాలా సంతోషంగా తన సాక్ష్యాన్ని పంచుకుందమ్మా. చిన్న వయసులో కూడా తన సాక్ష్యాన్ని చక్కగా పంచుకుంది. లైవ్ లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు కూడా చూడండి, తను భయపడలేదండి తన సాక్షి, దేవుడు చేసిన కార్యాన్ని. ఇప్పుడు కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చాలా ఇప్పుడు ఇక్కడ వాళ్ళ డాడీ మారాలని ఈ ఇద్దరు పిల్లలు కానీ ఈరోజు ఫాస్టింగ్ ఉన్నారు ఈరోజు. అమ్మా చాలా సంతోషం. గట్టిగా చెప్పులు కొడదామండి. చూసారండి చిన్న బిడ్డలు, వాళ్ళ నాన్న కోసం ఎంత ఆశ కదండి. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని చూడండి. వారు ఎంతో విశ్వాసంతో, వారు ఉపవాసంతో ప్రార్థన చేయగానే దేవుడు వారిని నాన్నగారి జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఎంత సంతోషం కదండి. మరొక్కసారి గట్టిగా చెప్పలు కొడదామా, దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు సంతోషమా నాన్న నీకు? చాలా సంతోషంగా ఉన్నా. దేవునికి నమ్మకంగా ఉండండి, ప్రతిరోజు లైవ్ లో ఉండండి. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారండి మీరు? హైదరాబాద్ చింతగుంట. అక్కడికి ప్రామిస్ ల్యాండ్ కి వస్తారండి? ఎవ్రీ వీక్ వస్తారా? ఆరు నెలలు అవుతుంది. అక్కడికే వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. గట్టిగా చెప్పలు కొడదాం మరొక్కసారి.